ఇప్పుడు ఎవరు కూడా ఇండస్ట్రీలో అంటే చక్రి మరణం అప్పుడు కూడా చూసాం మనం చాలా గొడవలు ఫ్యామిలీల మధ్యలో ఆస్తుల గొడవలు వచ్చినాయి అప్పుడు కూడా అంటే ఎవరు సరైన దిశలో పరిష్కారంగా దిశగా నడవక మీడియాకి ఎక్కి అల్లరి చిల్లరగా మారిపోయింది ఇట్లాంటివి ఎందుకు ఎవరన్నా ఒక మీడియాలో దాని దగ్గరికి వెళ్ళి అంటే గతంలో దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు ఆయన పిలిచి ఇట్లాంటివి ఏమైనా తగాదాలు ఆస్తి సెటిల్మెంట్లు ఇద్దరిని అమికబుల్గా మాట్లాడి సెట్ చేసేవాళ్ళు బయటికి రాకుండా అనేది విన్నాం ఇప్పుడు అలాంటి పరిస్థితి మీడియాలో లేదంటారు అసలు అంటే అప్పుడు కూడా లేదు సినిమా ఇండస్ట్రీలో లేదా రామానాయుడు గారు దాసనారాయణరావు గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఉండేటప్పుడు విన్నారు వినేటప్పుడు అయిపోయేది అంతే తప్ప మాట వినేవారు అంతే తప్ప ఆ అన్ని సెటిల్మెంట్లు అయ్యాయి కదా అప్పుడు దాసనారాయణ చక్రి చనిపోయినప్పుడు దాసనారాయణ బతికే ఉన్నారు చక్రి చనిపోయినప్పుడు కూడా అక్కడ ఏంటంటే ఆ భార్య దగ్గర ఆ తమ్ముడుల దగ్గర ఆ ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చాయి వైఫ్ దగ్గర అల్ప ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చాయి కనుక అంటే ఇక్కడ ఎక్కడైనా కామన్గా వస్తాయి అందుకని అంటారు ఇప్పుడు ఏదైనా మనం ముందుకుంటానని జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్యామిలీస్ మాత్రం టోటల్గా ఇష్యూస్ వస్తూనే ఉంటాయి ఆ ఇష్యూని సాల్వ్ చేసుకొని మన ఇంట్లో కూర్చొని పెద్దలతో కూర్చొని సాల్వ్ చేసుకోగలగాలి ఇప్పుడు దసనగర్ ఇంట్లో కూడా ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చాయి కదా ఆయన చనిపోయిన తర్వాత అన్ని వందల మంది అన్ని వేల మందికి తీర్పు చెప్పిన వ్యక్తికే వచ్చాయి ప్రాబ్లమ్స్ కానీ ఎవరు ఎందుకు వెళ్ళలేదంటే అంత పెద్ద ఆయనకి మనం తీర్పు చెప్పి అంత పెద్ద ఆయనకి వాళ్ళ ఫ్యామిలీని కూర్చోబెట్టి మాట్లాడేంత ధైర్యం ఎవరు చేయలేదు ఎందుకంటే ఇప్పుడు అన్ని వందల మంది అన్ని ఆ అడ్డలో ఆయన కూర్చొని అన్ని వందల మంది అన్ని వేల మంది చెప్పిన వ్యక్తికి మనం కూర్చొని ఆ ఫ్యామిలీకి ఏం న్యాయం చెప్పగలుగుతాం అనేది చెప్పలేకపోయారు వాళ్ళకు వాళ్ళేదో సెటిల్ కృష్ణ గారు కూడా ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తి ఇప్పుడు జరుగుతుంది సరే విజయ నిర్మల్ గారు అంటే లేరు కనీసం తనైనా కూడా ఇట్లాంటి ఇష్యూలు రాకుండా అంటే ఎందుకు జరగట్లేదని మీరు అనుకుంటారు పోనీ కృష్ణ గారికి కూడా ఏజ్ అయిందండి ఇప్పుడు ఏజ్ అయిపోయింది ఆయన కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీంట్లో కూర్చొని మాట్లాడేంత ఓపుగా ఎదురైతే లేదు ఎందుకంటే ఆయనకి ఇప్పుడు రెస్ట్ కావాలండి యాక్చువల్గా మీకు తెలుసో లేదు విజయనగర్ గారు ఉన్నప్పుడు కూడా బతుకున్నప్పుడు కూడా ఆయన సిక్స్ ఓ క్లాక్ తర్వాత ఎవరిని మాట్లాడించి ఉంటారు ఎందుకంటే సిక్స్ తర్వాత చాలా స్ట్రిక్ట్ ఉండేది ఆమె సిక్స్ షూటింగ్ సిక్స్కి అయిపోయిందంటే సిక్స్కి అయిపోయిన మొత్తం ఫుల్ రెస్ట్లో ఉండాలి ఆయన అంటే అలాగా ఆయన్ని చేసుకొచ్చారు అలాగే ఆయనకి ఇప్పుడు కూడా పాపం హెల్త్ పెద్దగా సహకరించట్లేదు ఏదో అలాగా ఉన్నారంతే కానీ ఇప్పుడు ఇలా టైటిల్లో కూర్చొని ఆయన మాట్లాడతారని నేను అనుకోను కాకపోతే నరేష్ గారే చదువు తీసుకొని సెటిల్ చేసే సింపుల్ ఇష్యూ ఇది స్మాల్ ఇష్యూని పెద్ద ఇష్యూ కాకుండా చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం పలచన అయిపోతున్నారు కదా అది ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇండస్ట్రీ వాళ్ళు ఇట్లనే ఉంటారా బయట కూడా ఉంది లేదని కాదు జనరల్ ఉంది కాకపోతే మీరు అన్నట్టుగా ఇండస్ట్రీ కాబట్టి ఒక చూపు వాళ్ళ పైన ఎప్పుడు ఉంటుంది ఆసక్తి కాబట్టి మీడియా అంతా మనల్నే చూస్తుంది సెలబ్రిటీస్కి ఇప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ ఎప్పుడైతే ఉందో సెలబ్రిటీస్కి మన మీద చూస్తారు సినిమా ఫీల్డ్ అంటే మొత్తం టోటల్ ఫస్ట్ కెమెరా మన మీద పెడుతుంది ఈ మూడు పెళ్ళిళ్ళు నాలుగు అనేది పవన్ కళ్యాణ్ నుంచి మొదలు పెడితే అది ఇంకా ఆగుతలేదు అసలు ఎప్పుడు కూడా ఏదో ఒకటి వైరల్ అయిపోయి మా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళి నాలుగు పెళ్ళి ఎక్కడ చేసుకున్నారు ఆయన చేసుకున్నారని మీరు మీడియా సృష్టించారు అంతే అదేంటండి అదేంటి అంతే కదా ఫస్ట్ది అయిందనేసి ఆమె డివోర్స్ ఇచ్చేటప్పుడు మ్యారేజ్ ఏం అవ్వలేదు కదా నందినినా ఎవరో నందిని గారి మ్యారేజ్ కాదు కదా ఫస్ట్ ఇది మ్యారేజ్ అయింది అయింది వీళ్ళు చిరంజీవి వీళ్ళందరూ మరి రిలేషన్ అమ్మాయే అవును మీ రిలేషన్ అమ్మాయి రిలేషన్ అమ్మాయి అంతే అవును కరెక్టే ఆ మ్యారేజ్ కాదు నిశ్చితార్థంతో ఆగిపోయింది అనుకున్నాను పెళ్ళి అయింది అయిన తర్వాత అంటే అక్కడ అది అనుకోకూడని సంఘటన ఇద్దరికి కూడా కలిపి మ్యూచువల్ డైవర్స్ చేసుకున్నారు అంత అది ఈమె పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు రేణు దేశాయం చేసుకోవాలనుకున్నప్పుడు ఆ డైవర్స్ కంపల్సరీ కాబట్టి డబ్బులు ఇచ్చేది సెటిల్ చేసి డబ్బులు ఏం లేదు రండి మాది అది అంత అబద్ధం కానీ ఆయన ఏం లేనోడు ఏం కాదు చక్కదర్ర గారు ఏం లేనోడు ఏం కాదు ఆయన ఒక ఉన్న అప్పుడు ఏంటి లవ్ మ్యారేజ్ అది అరేంజ్డ్ మ్యారేజ్ అది పవన్ కళ్యాణ్ మొదటి ఇన్స్టిట్యూట్లో ఉండేటప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ చక్కదర్ర గారు ఆల్రెడీ మాకు మేము కాపుకు పోరాట సమితి కాపునాడు ఉండేటప్పుడు మాతో పాటు ఆయన ఉండేవారు మాకు మా పక్క ఆయన ల్యాండ్ పక్కనే మా ల్యాండ్ ఇద్దరిది కలిసి ఉండేది కనుక చక్కదర్ర గారు ఆల్రెడీ ఆయన వెల్ సెటిల్డ్ ఆయన ఏమి ఆయన షిప్పింగ్ కంపెనీస్ ఉన్నాయి ఆయన ఏం లేని వ్యక్తి ఏం కాదు సంజయ్ గారు అరేంజ్ చేసిన పార్టీ అది చేసింది పెళ్లి రేణుదేశాయ్ తోటి అప్పుడు రోజా పదే పదే రాజకీయాల్లోకి వస్తుంటే తపని పరిస్థితుల్లో అదొకటి చేసుకున్నాడా మూడోది వచ్చేసి ఈడేడు ఎక్కడిది అమీర్పేటలోనో ఎక్కడ అదేదో రిజిస్టర్ సెంటర్లో చేసుకున్నారని బయటకు వచ్చింది ఆ రూలింగ్ ఇచ్చింది ఎవరికి ఇష్టపడితే వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు కానీ ఏదైనా లాంగ్ రిలేషన్లో ఉంటే వాళ్ళ పిల్లలు కూడా వారసులు అవుతారు అనేది సుప్రీంకోర్టు ఎవరి ఇష్టం వాళ్ళది ఇష్టాన్ని బట్టి మనం కాదనలేము వాళ్ళ ఇష్టాన్ని బట్టి కాదనలేము చాలా క్లియర్ కట్గా ఇస్తుంది జడ్జిమెంట్ ఇక దానికోసం మన డిస్కషన్ కూడా వేస్ట్ కదా అంతే కదా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమే జడ్జిమెంట్ ఇచ్చింది క్లియర్ కట్గా ఏమన్నదంటే ఎవరి ఇష్టం వాళ్ళది అంతే వాళ్ళు చేసుకున్న వృత్తిని వాళ్ళు చేసుకున్న వాళ్ళకి ఇష్టపడితే ఏమేమి చేయొచ్చు కానీ ఎక్కడ కూడా ఏది కూడా వాళ్ళని మనం అంటే తప్పు పట్టడానికి లేదు అనేది ఒకటి రెండోది ఏం చెప్పారు మీరు అక్కడ ఎవరైనా సరే లాంగ్ రిలేషన్లో ఉండి కానీ ఏమైనా రిలేషన్షిప్లో ఉంటే ఆ పిల్లలు ఏమైనా సరే ఉంటే మ్యారేజ్ అవసరం లేదు ఆ పిల్లలు వారసులు అవుతారు
చాలా క్లియర్గా ఇచ్చారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా. కనుక ఇప్పుడు ఇలాంటివి ఎన్నో ఉన్నాయమ్మా మనం ఇప్పుడు. ఎందుకంటే అంటే ఈ విషయం కోసం ఎందుకు వద్దు మన అంటే ఎందుకు అంటున్నానంటే ఇండస్ట్రీ ఒక్కటే మనం ఇప్పుడు మనందరికీ కనబడుతుంది ఒక్కటే పవన్ కళ్యాణ్ గారా లేకపోతే ఇంకోటి అనేది కాదు. నేనేమంటున్నానంటే ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు నా ఇష్టం నాది ఉంటుంది, ఇంకొకరి ఇష్టం ఉంటుంది. కానీ చాలా ఈ సినిమా ఫీల్డ్ కాబట్టి మొత్తం టోటల్గా ఎవరి ఇష్టం వాళ్ళది అని అంటే మన బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఏమంటారు అత్యుత్సాహం ఏంటి? కాదు కాదు అది అత్యుత్సాహం అంటారా ఏమంటారు చెప్పండి. ఆ మాటలు తప్పేది, బండ్ల గణేష్ మాటలు తప్పే ఆ విషయం. ఇప్పుడు నేనేమంటానంటే అమ్మా అంటే ఎందుకు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్నల్ విషయాలు అయ్యి మనం స్టేజ్ మీద మాట్లాడకూడదు, తప్పు. అది వాళ్ళు బాధించడం అవుతాం మనం మనం స్టేజ్ మీద ఆ ఫ్యామిలీ. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు నాకు ఫ్రెండే, వాళ్ళ మిస్సెస్ నాకు పరిచయం లేకపోయినా వాళ్ళ అబ్బాయి కానీ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఇప్పుడు అంటే అందరూ ఒక పరిచయాలు ఉన్నంత మాత్రాన అందరూ రిలేషన్షిప్ అనుకుంటే ఎలా? ఇప్పుడు ఆమె ఇప్పుడు మొత్తం టోటల్గా ఆమె భార్య చాలా చక్కగా ఉంటుంది నాకు తెలిసి మంచి ఫ్యామిలీ. ఎందుకంటే నాకు వర్మగారి ద్వారా ఇంకా బాగా తెలుసు. అంటే ఫస్ట్ నాకు ఫ్రెండ్ తర్వాత కూడా వర్మగారి ద్వారా నాకు బాగా తెలుసు. కానీ వాళ్ళు చాలా బాగుంటారు. ఆ స్టేజ్ మీద మనం గణేష్ అలా మాట్లాడకుండా ఉండాల్సింది అంతే. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు మాట్లాడతారు కదా. మనం ఇంటర్నల్గా వాళ్ళ ఫ్యామిలీ విషయం కోసం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏ ఫ్యామిలీ కోసం పూరి జగన్నాథ్ గారు ఏ ఫ్యామిలీ కోసం కూడా మనం అలా స్టేజ్ మీద ఇంటర్నల్గా మాట్లాడకూడదు. వాళ్ళ ఇంటర్నల్ విషయాలు చాలా ఉంటాయి, మంచి ఉండొచ్చు లేకపోతే ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు గంట కొట్టుకుంటారమ్మా, గంట తర్వాత మళ్ళీ కలిసి తిరుగుతారు. మీరు అబ్జర్వ్ చేసుకోండి, డైవర్స్ చేసుకున్న వాళ్ళు మా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు డైవర్స్ చేసుకున్న వాళ్ళు కొన్ని వందల మందిని మళ్ళీ భార్యాభర్తలు కలిసి మళ్ళీ ఇద్దరు కలిపి పెళ్లి పిల్లలకు పెళ్లి చేసిన ఉన్నారు, పెళ్లిలప్పుడు కలిసినప్పుడు ఉన్నారు. డైవర్స్ చేసుకోవడం ఎంత ఆతృతగా తీసుకుంటారో మళ్ళీ అంత ఆతృతగా కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లేదంటారా కొన్ని వందల మంది నేను చూశాను, నా ఫ్రెండ్స్లో ఇంచుమించు ఒక 20 మంది ఉంటారు పేర్లు వద్దుగాని ఇండస్ట్రీలో ఉన్నారు, విత్ ఇన్ ఇండస్ట్రీ ఉన్నారు చెప్తున్నా. అంటే ఆ కళలనే కదా కోరుకుంటావు. డైవర్స్ అనేది ఏంటంటే వాళ్ళు స్వేచ్ఛ డైవర్స్ అనేది కానీ భార్యాభర్తలు ఇప్పుడు ఇన్నాళ్ళు సాహసం చేశారు, ఆ పిల్లలు ఉన్నారు, ఏదో ఉంటే చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. ఆ మిస్టేక్స్ కాబట్టి ఆవేశకు ఆవేశాలప్పుడు ఏదో తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళిద్దరూ కలిస్తే కళలనే కోరుకుంటాం, వాళ్ళిద్దరు బాగుండాలనే కోరుకుంటాం, విడిపోవాలని ఎవరం కోరుకోం, ఒక ఫ్రెండ్స్గా విడిపోవాలని ఎవరో కోరుకోం. అది ఎవరమైనా సరే ఫ్యామిలీ ఎవరైనా సరే ఏ విషయాలు అవునా సరే నేనైతే అలా కోరుకోను. వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కళలని కోరుకుంటాం. అలాంటి విషయాల్లో మనం స్టేజ్ మీద కూర్చొని మనం మాట్లాడుకోవడం ఇలా మైకుల దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం కూడా కరెక్ట్. కానీ బయటికి చెప్పడం అనేది కూడా అంటే చాలా వరకు అంటే నేను మొన్న కూడా మేము ఒక చర్చ జరిపాము. యాక్చువల్గా ఎవరిది అత్యుత్సాహము చూసేవాళ్ళదా లేకపోతే వాళ్ళు కూడా దాన్ని ఒక స్టాప్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టకుండా మాట్లాడుతున్న విధానం కావచ్చు. అంటే నాగ చైతన్య సమంత నుంచి మొదలు పెడితే విడిపోకముందు నుంచి విడిపోయిన తర్వాత కూడా ఇంకా వాటికి ఫుల్ స్టాప్ పెట్టకుండా కొనసాగుతూ ఉంది. మెయిన్ సోషల్ మీడియా, ఈ సోషల్ మీడియాలో ఏమవుతుందంటే సోషల్ మీడియా చెడు ఎక్కువ చేస్తుంది, మంచి తక్కువ చేస్తుంది. ఈ సోషల్ మీడియాలో మొత్తం లేడీస్ మీద చాలా 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 డిప్రెషన్కి వెళ్ళిపోతున్నట్లు. ఎంత విచిత్రం అంటే అవునో కాదో నిజమో సంసారం చేసుకుంటున్న వాళ్ళు కూడా సంసారం చేసి చిరంజీవి కూతురుకి శ్రీజకు మూడో పెళ్లి అనేసి నచ్చిన తన క్లాస్మేట్ నచ్చిన చేశారు. చాలా లేదు, చాలా చాలా నేను చెప్తాను సోషల్ మీడియా వల్ల చాలా నష్టం జరుగుతుంది. లేడీస్కి అయితే చాలామంది బయట చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది. అంటే నేను సెలబ్రిటీస్ పిల్లలు ఉన్నారు, ఇంకోటి పిల్లలు ఉన్నారు. నేను తప్పు బయట పెట్టొద్దని చెప్పట్లేదు, తప్పు ఏదైనా సరే జర్నలిజంగా బయట పెట్టండి. తంబులేన్లు కూడా మరీ దారుణమైన తంబులేన్లు వేస్తున్నారు. అసలు మీరు లోన్ చూసి ఇప్పుడు నేను ఏదో మాట్లాడతాను, మీరు వచ్చారు నాది మాట. ఆ తంబులేను చూస్తే తంబులేనికి లోన్కి సంబంధం లేదు, సంబంధం లేదు మ్యాటర్కి. మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎప్పుడైనా సరే చాలా వరస్ట్గా ఉన్నాయి. ఇప్పుడు నేనేదో మన అనొద్దు కానీ వర్మని అంటే వర్మని ఇప్పుడు కలిసినా కలగపోయినా కూడా కలిసాం కాబట్టి మొన్న నేను వచ్చి రెడ్ లైట్ ఏరియా నుంచి తీసుకొస్తారని చెప్పేసి అన్నానని చెప్పేసి ఏదో ఒక దీంట్లో వేశారు ఒక తంబులేరు. అసలు అన్యాయం అది, పాపం ఏదో మాట అయినా అంత చండాలంగా మాట మనం ఇప్పుడు అనవు. రెండోది వాళ్ళ ఫ్యామిలీని కూడా మీకు ఎన్నోసార్లు కూడా చెప్పారు, చెప్పారు మొన్న నాతో మాట్లాడినప్పుడు కూడా మీరు చాలా గౌరవంగానే చెప్పారు ఫ్యామిలీని కలవాలి, ఆయన కలవనని చెప్పినా కూడా నేను కలవాలని కోరుకుంటాను, కలిస్తే మంచిదే కదా మంచిది. వాళ్ళ ఫ్యామిలీని ఎట్టి పరిస్థితిలో ఒక మాట కూడా అనలేదు, అన్న కూడా అనలేదు ఆ రోజు కూడా. అలాగే ఆయన కూడా తర్వాత మళ్ళీ ఆయన కూడా రివ్యూ ఇచ్చారు పిల్లలు కూడా మాకు అంటే గచ్చంతరం లేని పరిస్థితుల్లో నాకు నేను కాపాడుకోవడం కోసం కంప్లైంట్ పెట్టాను తప్ప నాకు వాళ్ళ మీద మొత్తానికి కథ సుఖాంతం చేశారు కదా అయిపోయింది చెప్తున్నా. అంటే ఇక్కడ ఫ్యామిలీస్ విషయంలో లేవు, లేనప్పుడు ఏమవుతుందండి ఈ తంబులేళ్ళు అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. అంటే నేనేమన్నాను నేను చాలా ఫస్ట్ ఈ వాసన పసిగట్టి చెప్తున్నారా, కొన్ని నిజం అవుతున్నాయి వాస్తవాన్ని చూసారా, మేము చెప్పిందే నిజం అవుతుంది అనే క్రెడిట్ ను కూడా మళ్ళీ వాళ్ళు కరెక్టేనమ్మా అకౌంట్ లో వేసుకుంటున్నారు, ఎట్లా స్మెల్ గమనిస్తున్నారో. కానీ దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారు నేనేమంటానంటే ఇప్పుడు నమ్ముతారా
ఛానల్ ఈరోజు ఏదైనా సరే వస్తే ఇప్పుడు మనం తెలిసిన వాళ్ళు తప్ప యూట్యూబ్ కాడికి వస్తేప్పటికి ఎవరో వస్తుంటప్పుడు కూడా నేను ఇవ్వట్లే. ఏది పడుతుంది ఎందుకంటే వాళ్ళు ఎవరో తెలియకుండా వచ్చి ఏది పెడతారో తెలియని పరిస్థితి కొంచెం తెలిసిన రెగ్యులర్ ఉన్నారు రెగ్యులర్ జర్నలిస్టు ఛానల్స్ ఎట్టి పరిస్థితుల్లో మనం మాట్లాడిందే పెడతారు కంప్లైంట్స్ ఎట్టి పరిస్థితులు నేను దాన్ని నమ్ముతాను పూర్తిగా. ఇన్ని సంవత్సరాలు నేను కూడా 35 సంవత్సరాలు సినిమా ఫీల్డ్లో ఉన్నాను జర్నలిజంలో ఎక్కువగా అంటే అనుబంధం నాకు ఉంది కాబట్టి అలా చేసిన వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు కొత్త కొత్త అత్యుత్సాహం చేసిన వాళ్ళు దాన్ని ఏదో హైలైట్ చేసేద్దాం అని నైట్ నైట్ చేస్తున్న వాళ్ళు తప్ప నిజమైన జర్నలిస్ట్ లెవెల్ కూడా ఆ పని చేయట్లేదు ఈ సోషల్ మీడియాలో. నేను అది కూడా చెప్తాను యూట్యూబ్ ఛానల్ 1 ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లో అన్ని తంబులేన్లు అలా లేవుక అది కనుక నేనేమంటే తంబులేన్స్ కానీ ఒకటి సోషల్ మీడియా అత్యుత్సాహం చేసే లేడీస్ ఇప్పుడు మీ సినిమా ఫీల్డ్ కోసం ఎత్తుతున్నారు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను మొన్న చూశాను మురళీమోహన్ గారు కోట్లకి మురళీమోహన్ గారికి ఎట్టిస్తారు గొడవ అది ఏముంటుందో తెలియదు వీళ్ళకి వీళ్ళే మొత్తం టోటల్గా రాసేస్తే మళ్ళీ వాళ్ళు వివరణించుకోవాల్సి వస్తుంది. పాప మా వివరణించింది మొత్తం అసలు అంటే ఉదాహరణకి ఏంటంటే వీళ్ళేదో రాస్తున్నారు దానికోసం మళ్ళీ కంపల్సరీ వివరణ ఇవ్వాల్సి వస్తుంది కదా ఇప్పుడు వివరణ ఇవ్వాలి కదా.